మళ్ళీ మొదలైంది కరోనా 2.0 మళ్ళీ కథ ముందుకు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ని. వెల్కమ్ టు కార్తిక్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు కరోనా 2 గురించి చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చేయండి, అది మా రిక్వెస్ట్. కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ మనకి కరోనా 1 వచ్చింది. కరెక్ట్గా ఎండాకాలం అది. మళ్ళీ కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత కరోనా 2 వచ్చింది. అది మళ్ళీ సమ్మర్లోనే వచ్చింది. దాని పేరు కరోనా స్ట్రెయిన్. ఇప్పుడు వచ్చిన కరోనా స్ట్రెయిన్ మొదటి కరోనా కన్నా చాలా పవర్ఫుల్గా ఉంది. మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇది రెండింటికి డిఫరెన్స్ కనబడుతుంది కదా. నా కుడి చేతిలో ఉన్నది కరోనా 1, నా ఎడం చేతిలో ఉన్నది కరోనా 2. ఇప్పుడు కరోనా 1 కోసం చాలా ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. అండ్ ఈ కరోనాని జాగ్రత్తగా గమనించండి. ఈ పుల్లల్లో ఉన్నాయి చాలా దూరంగా ఉన్నాయి. ఈ లోపల బాల్లా ఉంది కదా, ఇది ప్రోటీన్. ఈ ప్రోటీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పుల్లలు యాంకిల్స్ అంటే దీన్ని, ఈ యాంకిల్స్ ప్రోటీన్ని ఏమనుకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు కరోనా 2ని జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రోటీన్ సైజు చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ ముళ్ళులు కరోనా 1 కన్నా కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈ పొదలు లేయర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంది. అందుకే గవర్నమెంట్ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా తట్టుకుంటుంది. ఒక 100 వైరస్ క్రిములు ఉంటే దాంట్లోని 10 మాత్రమే చచ్చిపోతున్న వ్యాక్సిన్కి మిగతా 90 గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఆ లేయర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, పైగా స్ట్రాంగ్ అయింది మొదటి దానికన్నా. ఈ లేయర్స్ లోపడున్న ప్రోటీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ కరోనా 1 వల్ల మన మొత్తం ప్రపంచం చాలా ఇబ్బంది పడది. మన తెలుగు వాళ్ళందరం కూడా చాలా కఠినమైన ఇబ్బందులు పడ్డాం. మలాంటి చిన్నపిల్లలకి స్కూల్ లేదన్నా చిన్న సంతోషం కాకపోతే మాకు పడాల్సిన బాధలు మేము కూడా పడ్డాం. చాలామందికి ఉద్యోగాలు పోయే ఆర్థిక పరిస్థితి చాలామందికి డౌన్ అయిపోయింది. చాలామంది భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మనందరం కూడా సాధారణ జీవితం గడుపుతున్నాం. మళ్ళీ మొదలైంది కరోనా 2.0, మళ్ళీ కథ ముందుకు వచ్చింది. కానీ మీరెవ్వరు కూడా కరోనాకు భయపడద్దు. ఎందుకు భయపడద్దు అని చెప్తున్నానంటే, భయపడితే మన బాడీలో వైరస్ ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. అది ఆరోగ్యం విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా భయపడితే మనకి ఎదుర్కొనే శక్తి తగ్గిపోద్ది, ఆలోచన శక్తి తగ్గిపోద్ది, ధైర్యం తగ్గిపోద్ది. అసలు భయపడితే ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు భయపడితే మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? మన బాడీలోని వైరస్ని ఎదుర్కొనే యాంటీబాడీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు వాటి సంఖ్య చాలా తక్కువ రిలీజ్ అవుతుంది. ఆ తక్కువ రిలీజ్ అయినవి వైరస్తో పోటీ పడలేదు. ఎందుకంత తక్కువ రిలీజ్ అయ్యాయని మనం భయపడ్డాం. సో ఇప్పటి నుంచి కరోనాకి కాదు ఏ రోగానికి కూడా మొదటిగా భయపడద్దు. అప్పుడు రోగ నిరోధక శక్తి ఎక్కువ వస్తుంది, యాంటీబాడీస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అవి వైరస్తో పోటీ పడి మనకి విజయాన్ని ఇస్తాయి. సో ధైర్యంగా ఉంటుంది. ధైర్యం కోల్పోతే వైరస్ గెలుస్తుంది. ధైర్యంగా ఉంటే యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి మనం గెలుస్తాం. సో వైరస్ని గెలిపిద్దామా, మనం గెలుద్దామా? మనమే గెలాలి కదా. అయితే ధైర్యంగా ఉండదు, భయం వద్దు. వద్దంటే ఈసారికి నా మాట, నేను చెప్పింది భయం వద్దు. భయపడితే యాంటీబాడీస్ అసలు రిలీజ్ అవ్వు, రిలీజ్ అయినా కొన్ని తక్కువ వస్తాయి. అందువల్ల ఈ ఒక్కసారి నా మాటని భయపడద్దు. అప్పుడు కరోనా 2.0 కాదు, కరోనా 3.0 లాగా చిట్టి దోమ ఏదైనా వచ్చినా మనకి ఏమవుతుంది. ఎందుకంటే మన బాడీలో యాంటీబాడీ ఎక్కువగా ఉంటాయి. అది సాధారణంగా జరిగే పనే. దానికి అర్థమైతే మనం ఎలాగా భయపడుతున్నాం? భయపడితే యాంటీబాడీస్ కంగారు పడిపోయి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వేసేసుకుని ఒరిజినల్ గా యాంటీబాడీస్ చేసే పని తాత్కాలికంగా టాబ్లెట్లు కమ్మించాం. వాటి పవర్ తగ్గగానే మళ్ళీ వైరస్ పెరిగిపోతుంది. అదే యాంటీబాడీసే అన్ని తగ్గించే పని చేస్తే వైరస్ ఇంకా పెరగదు. ఎందుకంటే యాంటీబాడీస్ పనిలో ఉంటాయి. నీ టాబ్లెట్ వేసేదనుకో, యాంటీబాడీస్ అని పోడుకుంటాయి, స్లీపింగ్ లోకి వెళ్తాయి. అలాగని చెప్పి అధిక ప్రమాదం ఉన్నా సరే టాబ్లెట్ వేయొద్దు అని చెప్పట్లేదు. చిన్న చిన్నట్లకి ఊరికినే టాబ్లెట్లు వేయద్దు.
మన బాడీలో ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక డాక్టర్, చాలా మంది నర్సులు ఉంటారు. వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళందరినీ సీరియస్ గా టాబ్లెట్ వేసి పొడుకు పెట్టేయండి. సో యాంటీబాడీస్ రిలీజ్ అవ్వండి. యాంటీబాడీస్ రిలీజ్ అయితే కరోనాని చాలా ఈజీగా జయిస్తుంది. సో యాంటీబాడీస్ ఎక్కువగా చాలా మంది ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎక్కువ సో మనం భయపడితే మన ఆరోగ్యం పోతుంది. భయపడితే మనకి రోగాలు వస్తాయి. భయపడితే మనకి రోగాలు త్వరగా తగ్గవు. భయపడితే కరోనా మనల్ని ఆవరిస్తుంది. భయపడితే కరోనా మన బాడీలో పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. అది ధైర్యంగా ఉంటే మొదటిసారిగానే యాంటీబాడీస్ లోపలికి వచ్చిన వైరస్ ని దాడి చేసి వాటిని చంపేసి మనకి విజయం. జాగ్రత్తగా గమనించండి. కరోనా వచ్చిన చాలా మంది ఇప్పుడు ఆరోగ్యవంతులు అయ్యారు. ఎందుకో తెలుసా? వారిలో యాంటీబాడీస్ ఉన్నాయి. టాబ్లెట్లు వేసినా అయిపోయి యాంటీబాడీస్ మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సో ధైర్యంగా భయపడద్దు. వైరస్ మనల్ని ఏం చేయదు. భయపడకుండా ధైర్యంగా ఉన్నంత వరకు వైరస్ మనల్ని ఏమి చేయదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాజంలో వైరస్ ఉందని తెలుసు. మనం సమాజంలో వెళ్లకుండా ఉండలే. వెళ్ళినప్పుడు ఏది పడితే అది ముట్టుకోవద్దు. తప్పని పరిస్థితుల్లో ముట్టుకున్న వెంటనే శానిటైజర్ మీతో పాటు తీసుకెళ్లి రెండు చుక్కలు వేసుకుని అప్పటికప్పుడు వెంటనే దాన్ని చంపేయాలి. తప్పకుండా మాస్క్ ధరిద్దాం. ఎందుకు మాస్క్ అంటే 90% వైరస్ ని తాకేస్తుంది. మనం బయటికి వెళ్తాం కాబట్టి. ఇంట్లో ఉన్నప్పుడు ఏం అక్కర్లేదు. బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి. శానిటైజర్ ఖచ్చితంగా మీతో పాటు తీసుకెళ్ళండి. ఈ మధ్యన షాపింగ్ కూడా అన్ని ఓపెన్ అయిపోయాయి. సో బట్టలు కొనడానికి వెళ్ళడానికి ముఖ్యమైన గమనిక, మీరు కొనే బట్టలు ఆ సేల్స్ మ్యాన్ చూపించేంత వరకు ఆగండి. మీదైతే చేతులు పట్టుకుని అన్ని ముట్టేయవద్దు. కరోనా తగ్గే వరకు ఈ చిన్న జాగ్రత్త వహిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మీద మీకు ఏం అర్థమైంది? మళ్ళీ రెండు ముక్కలు చెప్తాను మీకు. ఒకటి, భయపడద్దు. భయపడితే యాంటీబాడీస్ రిలీజ్ అవ్వవు. అప్పుడు వైరస్ ఎక్కువగా మన బాడీలో పెరుగుతుంది. వైరస్ కి భయపడద్దు. వైరస్ మన దగ్గరకు వచ్చినా మీరు ధైర్యంగా ఉంటాయి. వైరస్ మనల్ని ఏం చేయదు. ఎందుకంటే చాలా మందికి వైరస్ వచ్చి తగ్గిపోయింది. అదంత ప్రమాదం ఏం కాదు. కొన్ని ప్రత్యేకమైన వ్యాధులు బాడీలో అంతకు ముందు ఉంటే తప్పితే ఈ కరోనా నార్మల్ ప్రజల్ని ఏం చేయదు. అంతకు ముందే జబ్బులు ఉంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. అయినా వాది కూడా భయపడక్కర్లేదు. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటుందో అప్పుడు ఆ వైరస్ ఏం చేయదు. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా? ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నా కదా. సబ్స్క్రైబ్ చేసేలేదో చూడండి, బెల్ ఐకాన్ కొట్టేలేదో చూడండి, లైక్ చేసేలేదో చూడండి, వెంటనే షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.